ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంతంలో పొద్దుగూకులు పనిచేసి ఇంటికొచ్చి పొగ పొయ్యి కింద కట్టెల పొయ్యి కింద గొట్టం ఊదుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి గ్యాస్ మొత్తం 200 రూపాయల చొప్పున గ్యాస్ మొత్తు గ్యాస్ స్టవ్ ఇచ్చిన ప్రభుత్వం కేంద్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం. ఈనాడు అదే 200 రూపాయల గ్యాస్ మొత్తం 1280 నుంచి 1300 రూపాయలు ఇస్తుంటే ఎన్నికల్లో చెప్పాం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ మొత్తం ఇస్తున్నామని చెప్పాం. మీ అందరికీ 2 రోజుల క్రితం నుంచి ఎవరైతే 1250 1300 రూపాయలు మీరు కడుతున్నారో 500 పోను మిగతా 657 రూపాయలు మీ ఖాతాలో వాళ్ళ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మీ బ్యాంకుల్లో ఆ డబ్బు జమ చేయబడుద్ది. అంతేకాదు పేదవాడి ఇంటికి 200 యూనిట్లు కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పాం. అన్నమాట ప్రకారం అర్హులైన ప్రతి పేదవాడికి 200 యూనిట్లు 1 రూపాయి ఛార్జీ ఇవ్వకుండా కరెంట్ ఉచితంగా ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఏదైతే 500 రూపాయల గ్యాస్ మొత్తం కానీ 200 యూనిట్లు కరెంట్ కానీ కొంతమంది ఇంకా ఆ లిస్ట్ లో మా పేర్లు రాలేదని మీలో కొంతమందికి ఉండొచ్చు. అయితే ఎవరైతే మీ రేషన్ కార్డు, ఎవరైతే మీ పాన్ కార్డు, ఎవరైతే మీ ఆధార్ కార్డు సరిగా లేని కారణంగా ఎవరికైనా లిస్టులో ఆ పేరు మీ పేరు రాకపోతే వాళ్ళ పేరు ఈనాడు ఎండిఓ ఆఫీసులో, మున్సిపల్ ఆఫీసులో, కరెంట్ ఆఫీసులో కౌంటర్ నిన్న నుంచి తెచ్చారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుంటే ఆ లిస్ట్ లో మీ పేర్లు కూడా చేర్చబడతాయి. ఎవరో కంగారు పడక్కర్లేదు. రెండో అంశం